శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 30 నుంచి తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముందు మంగళవారం శ్రీవారి ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది టీటీడీ. మహాద్వారం నుంచి ఆనంద నిలయం వరకు ఆలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమంలో అర్చకులు, ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు పాల్గొన్నారు. తర్వాత శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తున్నారు. అటువంటి మంచి సందర్భంలో సంవత్సరానికి 4 సార్లు ముఖ్యంగా ఉగాది, ఆణివారాస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి ఈ 4 పర్వదినాల ముందు ఉన్నటువంటి మంగళవారం నాడు దేవాలయం శుద్ధి కార్యక్రమం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం అనువైతే ఇప్పుడు మనం ఉదయం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. నేటిలో ముఖ్యంగా ఆనంద నుంచి ప్రారంభించుకొని బంగారు వాకిలి ఉప దేవాలయాలన్నీ కూడా ప్రహరి గోడాలన్నీ అదేవిధంగా పూజా సామాగ్రి అంతా కూడా బయటకు తీసుకువచ్చి నీటితో శుభ్రంగా కడిగేసేసి సుగంధ ద్రవ్యాలు కల్పినటువంటి పరిమాణం ఉపయోగించుకొని దేవాలయం శుద్ధి కార్యక్రమం అటువేమో అర్చక స్వాములు ఎటువేమో అధికారి యంత్రాంగం అందరం కూడా సాంప్రదాయబద్ధంగా పూర్తి చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేసేటప్పుడు స్వామివారిని ఉన్నటువంటి ఒక వస్త్రంతో కప్పుకొని శుద్ధి కార్యక్రమం అంతా పూర్తి అయ్యాక ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహించి వస్తున్నటువంటి భక్తులకి 11 గంటల తర్వాత మళ్ళీ